ఈ రోజే సంకష్టహన చతుర్థి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఇటువంటి పిత్రకథను వింటే చాలు జన్మజన్మల పాపాలు దరిద్రం కష్టాలు ఆటంకాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్రకథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకానొక రోజు చాలామంది పిల్లలు వాళ్ల వెనుక పెద్దల గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు ఆ చిత్రంలో ఒక వింత జంతుభూతం చిత్రించి ఉంది అప్పుడే మండపంలోకి ప్రవేశిస్తున్న పావనమిత్రుడు అనే మహర్షి పిల్లల కుతూహలం గమనించి ఇలా అన్నాడు పిల్లలు ఆ విచిత్ర జంతుభూతం కదా నేను చెప్తాను విందురుగాని ఇలా రండి కూర్చోండి అంటూ ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒకసారి ఇంద్రుడు సగర చక్రవర్తి యాగాస్వాన్ని దొంగలించాడు అంతేకాదు పృథు చక్రవర్తి యాగం సరిగ్గా పూర్తి అవ్వకుండానే గుర్రాన్ని దొంగలించి పాషాండ వేషాలు వేశాడు చేయరాని పనులు ఎన్నో చేశాడు తరువాత పృథు చక్రవర్తి సంతానమైన అభినందనుడు అనే మహారాజు ఇంద్రుడికి యజ్ఞంలో భాగం లేకుండా ఉండేటట్లు ఒక మహాయాగం ప్రారంభించాడు దీంతో ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది దాంతో ఇంద్రుడు కాలుడికి సురభోగాలతో బాగా తృప్తిపరిచి అభినందుడి యాగాన్ని ధ్వంసం చేయమని కోరాడు కాలుడు కాలానికి అధినేత జీవుల జీవన మరణాలకు కాలుడే కారణం కాలుణ్ణి కాలయముడు కాలధర్ముడు అని కూడా పిలుస్తారు కాలుడు యజ్ఞపురుషుణ్ణి ఆవహించి అభినందనుడి యాగ హోమాగ్ని నుంచి కనీవిని ఎరుగని మహాభయంకరమైన పర్వతంలాంటి జంతువు వచ్చేలా చేశాడు అక్కడ ఉన్న వారంతా ఆ భయంకరమైన ఆకారం చూసి పారిపోయారు అభినందనుడు మాత్రం గణేశ భక్తుడు అతని గురువైన వశిష్ఠ మహర్షి ఇలా పలికాడు రాజా ఇలాంటి అవాంతరాలు రావచ్చునని తెలిసి హోమగుండానికి ఎదురుగా ఒక పెద్ద స్వస్తిక పీఠాన్ని వేయించాను స్వస్తిక గణేశుడి సంకేత చిహ్నం గణేశుడికి ప్రతిరూపంగా పసుపు ముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి దైవానికి నమస్కారం చెయ్యి ఆ స్వస్తిక నీ అవసరాన్ని తీరుస్తుంది అని చెప్పాడు ఇక రాజు ఆ విధంగానే చేశాడు ఆ విధంగా చేయగానే ఆ స్వస్తిక చిహ్నం కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనలతో నాదం వెలువడింది ఆ నాదం అణువణువులు విజృంభించి పైకి ఎగసి మహాజంతుభూతాన్ని ఆవరించింది అణువులు పెద్దవిగా పెరుగుతూ ఎలుకలాగా మారిపోయాయి అనేక రంగుల్లో మెరుసిపోతూ ఉన్న ఆ చిట్టేలుకులు చీమల బారులాగా భయంకరమైన భూత జంతువును పట్టుకుని కొరికి కొరికి బలవంతమైన సర్పం చలిచీమలకి దాడికి చచ్చిన విధంగా భూత జంతువును కొరికేస్తూ ఉన్నాయి దీంతో ఆ భూత జంతువు గిలగిలా తన్నుకుని అదృశ్యమై హోమాగ్ని నుంచి పుట్టిన భయంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు కోపంతో కాలపాసం విసిరాడు కాలపాసం గిరగిరా తిరుగుతూ ప్రణయంగా మారి అంతా చుట్టేసింది అభినందనుడు పరాక్రమించి దాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు కాని నేల కొరిగిపోయాడు ఇక కాలపాసం మరింత విజృంభించి జీవకోటిని అంతం చేస్తూ ఉంది ఇక వశిష్ఠుడు సప్త మహారుషులు ఇంకా మిగతా ఋషులు ఇంకా లోక కళ్యాణం కోరేవారు అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ మునులారా కాలపాసాన్ని తప్పించడం ఎవరి ధర్మో కాదు కాలప్రభావాన్ని అరికట్టి కాలుణ్ణి నిగ్రహించేవాడు కేవలం గణేశుడు మాత్రమే అని చెప్పి వారందరితో కలిసి ఆ గణేశుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇక మహాగణాధిపతి స్వస్తిక్ పీఠం మీద కూర్చుని సాక్షాత్కరించాడు దీంతో గణేశుడు తన చేతిలో ఉన్న పాసాన్ని వదిలాడు గణేశుడి పాసం కాలపాసాన్ని ఉచ్చుపన్ని దాన్ని గణాధిపతి ముందు కట్టిపడేసింది ఇక కాలుడు పరాభవంతో మండిపోతూ మరింత భీకరంగా కోపంతో తన రూపాన్ని చూపుతూ కాళ్లదండాన్ని ఎత్తి దుమించాడు ఇక గణేశుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని దానిపైకి వదిలాడు ఆ అంకుశం కాలుడు యొక్క వెన్నులో గుచ్చింది దాంతో అతను కుదించుకుపోయి అంకుశం తరుముతూ ఉండగా శరణు కోరుతూ గణేశుడి రెండు పాదాల మధ్య ఇరుక్కుపోయి బందీగా చిక్కుకున్నాడు కాలుడు గణేశుడు రెండు పాదాలతో గట్టిగా అదిమిపట్టాడు కాలుణ్ణి కాని కాలుడు ఎంతో దీనంగా గణేశుణ్ణి ప్రార్థించగాని వదిలిపెట్టాడు గణేశుడు దాంతో రెండు పాదాల మధ్య నుంచి బయటపడి కాలుడు ఇలా అన్నాడు గణేశ నీ మహావిశ్వం ముందు ఈ భూమికి సూర్యోదయ సూర్యాస్తమయాలు మాత్రమే సంబంధించిన నా కాలపాసమింత
నీ అంకుశం ముందు నా దండం ఏపాటిది? ఇలాంటి భయంకరమైన భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకులు తుదముట్టించాయి. ఓ దేవా, నీ ముందు నేను ఎంత, నన్ను మన్నించు దేవాని వేడుకున్నాడు. దాంతో గణపతి ఇలా అదలతో గట్టిగా అదిమపట్టాడు కాలుణ్ణి. కాని కాలుడు ఎంతో దీనంగా గణేశుణ్ణి ప్రార్థించగాని వదిలిపెట్టాడు గణేశుడు. దాంతో రెండు పాదాల మధ్య నుంచి బయటపడి కాలుడు ఇలా అన్నాడు, గణేశ, నీ మహావిశ్వం ముందు ఈ భూమికి సూర్యోదయ సూర్యాస్తమయాలు మాత్రమే సంబంధించిన నా కాలపాసమింత? నీ అంకుశం ముందు నా దండం ఏపాటిది? ఇలాంటి భయంకరమైన భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకులు తుదముట్టించాయి. ఓ దేవా, నీ ముందు నేను ఎంత, నన్ను మన్నించు దేవాని వేడుకున్నాడు. దాంతో గణపతి ఇలా అన్నాడు, కాలా, ఇతరుల పన్ని నెత్తిన వేసుకోవడం కోరి ముప్పును తెచ్చుకున్నట్లే. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించి ఇక్కడి నుంచి కదిలి వెళ్ళు అని మందలించాడు. ఇక కాలుడు వెలివేసిన చేతులతో రెండు చేబులు పట్టుకుని మూడుసార్లు గణపతి ముందు గుంజీలు తీసి లెంపలు వేసుకుని బుద్ధి బుద్ధి ఆ ఇంద్రుడి మాట విని ఈ విధంగా చేశాను, నాకు బుద్ధి వచ్చింది దేవా, విఘ్నేశ్వరుడవైన నిన్ను నమ్మి వచ్చిన వారి జోలికి ఇక నుంచి నేను పోను, వారికి వ్యాధులు సోకవు, వారికి విజ్ఞానం ఉండవు అని చెప్పి సెలవు తీసుకున్నాడు కాలుడు. విఘ్నేశ్వరుడి పాసం కాలపాసాన్ని బంధించినప్పుడే అభినందన మహారాజు అలాగే మిగతా వారందరూ సజీవంగా నిద్ర నుండి లేచినట్లు లేచి కూర్చున్నారు. దాంతో పూల జల్లు కురిసింది. విఘ్నేశ్వరుణ్ణి రాజు మిగతా వారంతా భక్తి శ్రద్ధలతో స్తుతించారు. అప్పట్నుంచి ఏ మంచి పనికైనా శుభకార్యానికైనా స్వస్తిక్ని తీర్చిదిద్దాలి అంటారు. పసుపు ముద్దను విఘ్నేశ్వరుడి ప్రతిరూపంగా ఉంచి పూజించడం సాంప్రదాయంగా మారింది. కాలపురుషుణ్ణే పాదాక్రాతం చేసుకున్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారు, విఘ్నేశ్వరుడి ఆశీర్వాద బలం కలవారు కాలప్రవాహానికి ఎదురుగా నదుక్కుని ఏ పనిలో అయినా విజయం సాధించగలరు అని చెప్పి పావనమిత్రుడు కథను ముగించాడు. ఆ కథ విన్నవారంతా తెలియని విషయం తెలుసుకుని ఎంతో సంతోషించారు. కాబట్టి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. పురాణ కథలు వినడం వల్ల మన జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పురాణాలు వివరిస్తున్నాయి. మరి అలాంటి ప్రత్యేక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడట. అలా వెళ్లి ఆడుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడికి చిన్న పిల్లి పిల్ల కనిపించింది. ఆ చిన్న పిల్లి పిల్లను పట్టుకోవాలని దాంతో ఆడుకోవాలని బాలగణేశుడు ఎంతో ఉత్సాహం చూపించాడు. దాంతో దాన్ని పట్టుకుందామని అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే అది అటూ ఇటూ పారిపోతుంది. విఘ్నేశ్వరుడు ఎంతో ప్రయత్నించాడు కాని పిల్లిపిల్ల దొరకలేదు. చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉండే గణపతి పరిగెత్తేసరికి ఆయాసం వచ్చింది. పసివాడు అవడంతో కోపం కూడా వచ్చింది. మొత్తానికి ఎలాగైనా ఆ పిల్లి పిల్లను పట్టుకోవాలని ప్రయత్నించాడు. చివరికి ఆ పిల్లి పిల్ల దొరికింది. దాన్ని చేత్తో పట్టుకుని కోపంతో దాని ముఖం మీద గీశాడు విఘ్నేశ్వరుడు. దాంతో దాని ముఖం మీద రక్తపు చారికలు వచ్చాయి. ఆ పిల్లి ఆ బాధ తట్టుకోలేక చేతిలోంచి జారి వెళ్లిపోయింది. బాలగణేశుడు అలా ఆడుకుని కొంచెం సమయం తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. పార్వతీదేవి అటువైపు తిరిగి కూర్చుని ఉంది. గణేశుడు వచ్చి, అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అమ్మా అంటే తల్లి ఇలా పలికింది, గణేశ అక్కడ పెట్టాను, వెళ్ళి తిను అంటుంది. కాని తలదిప్పి మాత్రం కొడుకు వైపు చూడట్లేదు. దాంతో గణేశుడు తల్లివైపు తిరిగాడు. ఆమె మరోవైపు తలను తిప్పుకుంది. దాంతో గణేశుడికి బాధ వేసి, అమ్మా నేను ఏం చేశాను, ఎందుకు నీవు తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. దానికి పార్వతీదేవి, ఏం లేదు నాయనా, నువ్వు వెళ్లి భోజనం చెయ్యి అంటుంది. దాంతో గణేశుడు, అలా కాదు, నిజం చెప్పు, ఏం జరిగింది అని చెప్పి బలవంతంగా తల్లి ఎదురుగుండా వెళ్లి నిలబడ్డాడు. దాంతో తల్లి బుగ్గల మీద ఉన్న రక్తపు చారకులను చూశాడు. వెంటనే కోపం వచ్చింది గణేశుడికి. దాంతో తల్లి ఇలా అన్నాడు, ఎవరమ్మా ఇలా చేసింది, ఎవరో చెప్పు, వెంటనే వెళ్లి వాళ్ళను శిక్షించి వస్తాను అన్నాడు. దానికి తల్లి ఇలా పలికింది, గణేశ, వేరే వాళ్ళు అయితే నువ్వు శిక్షించి వస్తావు, కాని ఇలా చేసింది నువ్వే కదా అని పలికింది. దానికి బాలగణేశుడు, అదేంటమ్మా, నేను నిన్ను శిక్షించడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. దానికి పార్వతీదేవి నవ్వి ఇలా అంటుంది,
పిచ్చి తండ్రి నీ ఎదురుగా కనబడుతున్నా నేనే నీ అమ్మని అనుకుంటున్నావా? ఈ సృష్టిలో చీమ మొదలు ప్రతి జీవికి నేను అమ్మనే కదా. నువ్వు ఇందాక ఏం చేసి వచ్చావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అంటుంది పార్థిదేవి. అలా అన్న వెంటనే బాలగణేశుడికి విషయం అర్థమైంది. తాను చేసిన తప్పు ఏంటో అర్థమైంది. వెంటనే గబగబా వనంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అటూ ఇటూ నితుకుతూ పిల్లిని ఒక మూలన చూశాడు. అది బాలతో ఏడుస్తూ ఉంది. దాని ముఖం మీద రక్తపు చారలు ఉన్నాయి. వెంటనే ఆ పిల్లిని దగ్గరకు తీసుకుని గాయాలకు ఔషధ మొక్కల రసం పిండి గాయాలకు రాశాడు. దానికి తినడానికి పెట్టి అప్పుడు ఇంటికి వచ్చాడు. బాలగణేశుడు ఇంట్లోకి వచ్చేసరికి పార్వతీదేవి ముఖం మీద గాయాలన్నీ మాడిపోయి ఉండం చూసి బాలగణేశుడుకు ఎంతో సంతోషం కలిగింది. తల్లి నవ్వుతూ ఎదురు వచ్చింది లోకమాత అయిన పార్వతీదేవి. వెంటనే బాలగణేశుడు సంతోషంగా వెళ్లి తల్లి ఒడిలో కూర్చున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా పలికింది, బాలగణేశ, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే దేన్నీ కూడా నువ్వు బాధించలేవు. ఇది నువ్వే కాదు, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించవలసిందే. అనవసరంగా ఎవరినీ నొప్పించకూడదు. శారీరకంగా మానసికంగా హింసించడం లాంటివి చేయకూడదు. ఇవన్నీ చేయకుండా నేను పూజ చేశాను, వ్రతం చేశాను అంటే దానివల్ల ఫలితముండదు. అందరితో మంచిగా ఉంటే అనుకోకుండా తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది అని ఆ బాలగణేశుడికి తల్లి పార్వతీదేవి చెప్పింది. అంటే నలుగురితో మంచిగా ఉండటం, ఎవరినీ కష్టపెట్టకుండా ఉండటం, వీలైనంతవరకు సాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతీదేవి గణేశుడికి బోధించింది. దీంతో గణేశుడు ఎంతో బాధపడి తనను ఆశీర్వదించమని, తన తప్పును క్షమించమని కాళ్లమీద పడ్డాడు. ఈ కథలో ఉన్న నీతిని ప్రతి ఒక్కరూ అలవరించుకుని ప్రతి నెలా వచ్చి సంకటహర చతుర్థి రోజు గణేశుణ్ణి పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మన జీవన విధానంలో ఇలాంటి మార్పులు తెచ్చుకుంటూ ఉంటే అది ఒక మంచి అలవాటుగా మారి మనలో మంచి సంస్కారం వస్తాయి. తద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. ఆ గణేశుడి కృపకు పాత్రులవుతాము. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు, ఆ గణేశుడి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. గణేశుడితో పాటు శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం గం గణేశాయ నమః.